సినిమా ఈ నెల 7వ తేదీన విడుదల కానుందని సినిమా దర్శకుడు తెలిపారు. నూతన నటీనటులతో సినిమాను తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు. సినిమాకు సంబంధించి ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. సో ముందుగా ఖమ్మం మీడియా మిషన్ అందరికీ థ్యాంక్ యూ అండి. సో మీ ద్వారా మా మూవీ, కొత్త మూవీ జనాల్లోకి వెళ్తుంది. సో దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మూవీ విషయానికి వస్తే, ఈ ప్రజెంట్ జనరేషన్ ఏదైతే పిల్లలు ఉన్నారో, ఒక ఫాస్ట్ కల్చర్లో అండ్ అప్డేటెడ్ ఆలోచనతో ఇండివిజువల్గా ఏదైతే ఉన్నారో, వాళ్ళకి రిఫ్లెక్ట్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయండి వీళ్ళందరూ. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ని కూడా రిఫ్లెక్ట్ చేసే క్యారెక్టర్స్ ఉన్నాయండి. అంటే ప్రజెంట్ జనరేషన్కి చాలా దగ్గరగా తీసామండి. ఒక ఫ్యామిలీలో అంటే యూత్ని ఫ్యామిలీని కనెక్ట్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ మూవీగా తీసాము. అండ్ ఖమ్మంతో మాకు ఇంకో దగ్గర రిలేషన్ ఏంటంటే, ఇక్కడ కవిత డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసే నివాన్పూడి సుబ్బరాజు గారు కూడా మా మూవీలో యాక్ట్ చేశారు. నేను సినిమాలో రావడానికి కూడా ఆయనే నాకు ఫస్ట్ గురువు. సో నేను ఇక్కడ ఈ రోజు నిల్చొని ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే సుబ్బరాజు గారి వల్లే. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా ఆయన రావడం కుదరలేదు, రాలేకపోయారు. బట్ ఆయన ద్వారా నేను వచ్చాను ఇక్కడ ఆయన పనిచేసి. అందరికీ నమస్కారం అండి. మేము శుభలేఖ ప్లస్ అనే మా సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి ఇక్కడ ఖమ్మం వచ్చాము ప్రమోషన్ చేయండి. సో నా పేరు శ్రీనివాస సాయి. నేను ముందు గోల్కొండ హై స్కూల్ అండ్ ఊగ్రి అటువంటి సినిమాలో గుర్తింపు తీసుకుని అటువంటి క్యారెక్టర్స్ చేశాను. సో ఇక్కడ ముందుగా మీడియా అందరికీ నమస్కారం అండి. చాలా జనానికి అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న సినిమాగా స్టార్ట్ చేసి అండ్ ఇప్పుడు మీడియాలో మనం చూసుకుంటూ ఉంటే మాకు సపోర్ట్ చాలా బాగుంది. ఇప్పుడు చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే డిఫరెన్స్ లేకుండా మా పేరులో మేము పేపర్స్లో చూసుకుంటుంటే మా ఫొటోస్ కొంచెం పెద్ద సినిమాలు ఏమాత్రం తక్కువ ఫొటోస్ వేయడం కానీ. సో ఇదంతా ఖచ్చితంగా మీ మీడియా సపోర్టే మొత్తం చేంజ్ అవ్వడం మాకు బాగా నచ్చింది. సో ఏదో డిఫరెన్స్ లేకుండా ఒక స్టార్ కాస్టింగ్ లేకపోయినా కానీ మా అందరి పేరు మా అందరి ఫొటోస్ కానీ ఇవన్నీ కానీ మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు మీ సపోర్ట్ ఎంత కావాలంటే ఇంకా మమ్మల్ని కృషి చేయాలండి. అండ్ శుభలేఖ ప్లస్ టూ విషయానికి వస్తే కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఇక్కడికి చాలా థ్యాంక్ యూ. నా పేరు ప్రియా విడ్లమాణి. నేను ఇక్కడ మేము ఇక్కడ శుభలేఖలో ప్రమోషన్స్కి వచ్చామండి. ఒక చిన్న సినిమాకి ప్రమోషన్స్ అంటే చాలా నెసెసరీ టైంలో, ఎందుకంటే చాలామందికి తెలియదు. సో అందుకే మేము మూవీ రిలీజ్ అయ్యే ముందు ఎంత మేము ట్రై చేస్తున్నాము ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో దానికి మీకు మాకు అందరికంటే ఇంపార్టెంట్ మీ సపోర్ట్. మీ సపోర్ట్ ఎంత దొరుకుతుంది అంటే మేము అంత క్లోజ్ అయ్యొచ్చు ఆడియన్స్తో. సో మా మూవీకి వచ్చేసరికి చాలా టైం నుంచి ఒక మంచి ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీతో అందరికీ నమస్కారం. నా పేరు దీక్షా శర్మరేనా. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. శుభలేఖ ఈజ్ రిలీజింగ్ ఆన్ 7th of December అండ్ వీఆర్ రియలీ హ్యాపీ అండ్ వీఆర్ హోపింగ్ దాట్ ఇట్ విల్ గో రియలీ గుడ్. శుభలేఖలు ఇస్ అ ప్యూర్ ఫ్యామిలీ ఇమోషన్ మూవీ అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దట్ ఎవ్రీ ఫ్యామిలీ వుడ్ బి ఏబుల్ టు రిలేట్ టు ఇట్. ఐమ్ ష్యూర్ అబౌట్ ఇట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ది పీపుల్ టు గో అండ్ వాచ్ అ మూవీ ఆన్ 7th of December నియర్ బై థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.